ఓం మహాగణాధిపతియే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం మనం ఈరోజు కార్తీక మాసంలో ఏ లగ్నంలో జన్మించిన వారు లేదా లగ్నం తెలియని వారు ఏ రాశిలో జన్మించిన వారు ఏ రకమైనటువంటి అభిషేకాలు చేసుకోవాలి అంటే ఏ పదార్థంతో శివుణ్ణి గనక కార్తీక మాసంలో అభిషేకం చేసుకున్నట్లయితే మన పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది అదేవిధంగా మనకు పుణ్యం వస్తుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మరి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చకం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక మాసంలో మీరు ఇవ్వవలసిన దానాలు ఏమిటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఏ రకంగా పూజించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా వృచ్చికం వాళ్ళకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటంటే సెల్ఫ్ కాంపిటీషన్ చక్కగా కాంపిటీషన్ ఉంటుంది నేను ఎలాగైనా సరే సాధించాలి వాళ్ళకి వాళ్ళతో అయినా కాంపిటీషన్ అవుతారు కాంపిటీషన్ అనేటువంటిది వాళ్ళకు ఉండాల్సిందే ఎందుకంటే వన్ సిక్స్ లాడు కుజుడు అవుతాడు కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వృచ్చికం వారికి మరి ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి రీత్యా ఏ దేవతారాధన అంటే దేవతారాధన మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సింది దత్తాత్రేయుడిని లేదా దక్షిణామూర్తిని చేసుకోవాలి మీకు లైఫ్ లాంగ్ అది మరి ఇప్పుడుండేటువంటి కండిషన్స్ని బట్టి కార్తీక మాసంలో ఏం చేయాలో చెప్తాను మీకు నేను ఒకటి కందులు కందులు పెసలు వీటిని దానంగా ఇవ్వండి ముఖ్యంగా పెసలతో పాటు వీలైతే ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మీకు బుధుడికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ప్రభావం మీకు పూర్వజన్మ కర్మ రూపంలో వస్తూ ఉంటుంది అంటే ఎలాగా ఇక్కడ చూడండి కొన్నిసార్లు అయ్యో నేనేంటి ఇలా ఆలోచించాను ఏమిటి ఇక్కడ నేను అనవసరంగా మిస్కమ్యూనికేట్ చేశాను అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి బుధుడికి సంబంధించిన పెసలు కేతువుకి సంబంధించిన ఉలవలు మనకి కందులు ముఖ్యంగా దానంగా ఇవ్వండి రైట్ అది ఎవరికి ఇవ్వాలి పురోహితులకి ఇవ్వాలి మరి పేదవాళ్ళకి ఇవ్వచ్చా అండి అంటే పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చు కాకపోతే అది పూర్వజన్మలో చేసిన పాపాన్ని తొలగించడానికి ఆ దానం పనిచేయదు వచ్చే జన్మలకి పుణ్యం పనిచేస్తుంది అందులో ఎటువంటి దోషం లేదు అదేవిధంగా మరి శివుణ్ణి ఏ రకంగా ఆరాధించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే శివుని ఆరాధనతో పాటు దుర్గా అష్టోత్తరాలు కూడా చదవండి ఎందుకంటే పంచమ స్థానంలో మీకు రాహు ఉన్నాడు కాబట్టి అదేవిధంగా గంధము అరగబామి శివునికి అభిషేకం చేయడము ఎక్కువగా ధూపము ఇవ్వండి ధూపము ఎంత ఇస్తూ ఉంటే మీకు అంత చక్కగా పనిచేస్తుంది ఎందుకండి లాజిక్ చెప్పండి అంటే ఒకటే చెప్తా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు రాహు ధూపానికి పొగకి కారకుడు సో మీరు ఎప్పుడైతే ధూపాన్ని వేస్తూ ఉంటారో ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్వసాధారణంగా మనకు ఒక్కోసారి చూడండి ఒక మాయలాగా కమ్మేసి మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం ఎవరో ఏదో చెప్పిన మాటలు ఏదో చూపించిన ఆశని నమ్మేసి ఓహో ఇందులో ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బులు వస్తాయా అనుకునేటువంటి భావనతో తప్పిదాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ పంచమస్థాన రాహు వల్ల ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నట్లు ఉన్నటువంటి వారు కూడా కాస్త ఈ సమయంలో దుర్గానామాన్ని చేసుకోవడం ఈ శుభ కార్తీక మాసంలో చేసినట్లయితే ప్రెగ్నెన్సీ ఇబ్బంది పడకుండా ఉండడము సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఈ కార్తీక మాసంలో ఎప్పుడైతే మీరు శివునికి ధూపం వేస్తూ ఉంటారో అంటే మనకి గుగ్గిలం వేస్తూ ఉంటారు చాలామంది గుగ్గిలం కావచ్చు లేనట్లయితే రకరకాల ఇవి ఉంటాయి అంటే శివుని పూజించేటువంటి విధానాల్లో ఆ రకంగా చేయండి చేసినట్లయితే బాగుంటుంది మరియు గోవులకి తినిపించేటువంటి విధానంలో ఈ కార్తీక మాసంలో క్యారెట్లు గోంగూర గ్రాసము వీటిని తినిపించండి గోవుకి చక్కగా ఉంటుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ సర్వసాధారణంగానే మనం చెప్పుకున్నాం చాలాసార్లు చాలా వీడియోలో చెప్పుకున్నాము ఈ కుజుడు రవి కూడా కాస్త నీచపంగా రాజ్యోగం జరుగుతుంది అని సో ఈ నిజమంగా రాజయోగంలో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మీ యొక్క జాతక చక్రంలో పన్నెండవ స్థానంలో ఇంకేదైనా పాపగ్రహం ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఈ రకంగా మీరు పరిహారం కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇప్పుడు చాలామందికి లగ్నం తెలియదు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు మరి మా పరిస్థితి ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మన కార్తీక పురాణాల్లో కూడా చూడండి పూర్వజన్మల్లో వాళ్ళు ఎన్నో పాపాలు చేసినటువంటి వాళ్ళు మరలా జన్మనెత్తినప్పుడు ఒక ఆవు జన్మెత్తరనో లేకపోతే ఇంకో జంతువు జన్మ ఎత్తారనో ఇంకొక ఒక రకమైనటువంటి జన్మలు వాళ్ళు మనుష్య రూపంలోనే కొంత హీనమైనటువంటి జన్మలు ఎత్తినప్పుడు కూడా అనుకోకుండా ఆలయాలకు వెళ్ళి అక్కడ అక్కడేదొచ్చి ఇక్కడ ఆ వెలుగులో వాళ్ళు ఏదో చేయాలనే ఉద్దేశంతో అక్కడ దీపం వెలిగించడం వల్ల వాళ్ళకి మోక్షం కలిగింది అంటూ ఉంటారు అదేమిటండి ఇన్ని పాపాలు చేసిన తర్వాత కూడా ఒక్క చిన్న దీపంతో అయిపోతుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి బంగారం ఇంతే ఉంటుంది ఇంత చిన్న బంగారంతో ఇంటి నిండా సరిపోయేంత ధాన్యం కొనవచ్చు అవునా కదా ఎందుకు ఇంత చిన్న బంగారం రేట్ ఎంత ఉంటుంది అంటే ఒక మూ ఒక ఉదాహరణకి ఒక పది తులాల బంగారం అనుకోండి ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది మహా అంటే పది తులాల బంగారం బిస్కెట్ ఇంత ఉంటుంది కానీ పత్తులాల బంగారం యొక్క రేట్ అంతా ఏడు లక్షల రూపాయలు ఇప్పుడున్న ఏడు ఏడున్నర లక్షలు ఇప్పుడున్న తెలుసుకుని ఏడు ఏడున్నర లక్షలకి ఎన్ని ఎంత బియ్యం వస్తుంది ఇంటిని నిండా సరిపోయేంత బియ్యం బస్తాలు వస్తాయి మరి మరి అదేంటండి బంగారం ఇంతే కానీ అన్ని బస్తాలు ఎలా వచ్చాయి అంటే మీరు కార్తీక మాసంలో చేసేటువంటి శివుని యొక్క ఆరాధన చిన్నదైనప్పటికీ కూడా ఫలితం అంత వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ కొన్ని కొన్ని నెలల్లో కొన్ని కొన్ని గ్రహస్థితులు అటువంటి అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేమిటంటే అది ఎలా ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఇస్తుంది ఎలాగా కృతికా నక్షత్రంతో కూడినటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు అంటే కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు వస్తుంది కాబట్టి కార్తీక మాసం ఆ రకంగా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ నక్షత్రం ఏదైనా రాసేదైనా ఏదైనా సంబంధం లేదు మీరు దీపారాధన మొట్టమొదటిగా మీరు అలవాటు చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఉదయం నిద్ర లేచి చక్కగా నాలుగు గంటలకు నిద్ర లేచి స్నానపానాలు చేసుకొని చక్కగా మీరు పూజాది కార్యక్రమాల్లో దీపారాధన చేయండి ఇక రెండవది ఏంటంటే ఇక్కడ చాలామందికి సందేహం ఉంది ఏమంటే ఏ లింగానికి చేయాలి పూజ అనేటువంటిది శాస్త్రాల్లో వాయు పురాణాల్లోని చాలా విషయాలు చెప్పడం పడింది ఏమిటది అంటే మోక్షం కావాలి అనుకునేటువంటి వారు బిందు బిందులింగము అంటారు అంటే ఒక చిన్న ఇట్లా ఒక ప్లేట్లాగా ఉండి దానిలో మధ్యలో చిన్న చుక్కలా ఉంటుంది ఆ బిందులింగానికి కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అట అదేవిధంగా చాలామందికి చూడండి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు డిజైర్ ఉంటుంది నాకు అది ఫలానా కోరిక కావాలి కామ్యంతో ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారు అంటే ఏమంటే మనం కోరికతో పూజించొచ్చా ఖచ్చితంగా చేయొచ్చు కాకపోతే మీరు ఎలా అంటే ఆ పరమాత్మ ఉన్నాడు ఆ శివుడు ఉన్నాడు ఆ విష్ణువు ఉన్నాడు అనేటువంటి భావనతో చేయండి మనకు మనకి ఏదైనా కావాలి తల్లిదండ్రులని అడుగుతాం కదా ఇంట్లో చూడండి మన చిన్నపిల్లలు ఏమంటారు అమ్మ నాకు అది వండిపెట్టు ఇది నాకు కావాలని తల్లిదండ్రులను ఎలా అడుగుతామో ఒక తల్లి తండ్రి అనే భావనతో చేయండి అమ్మవారికి చేసిన శివుడికి అప్పుడు అప్పుడే తప్పు ఉండదు అంతేగాని అదేదో ఏటీఎం మిషన్ లాగా మాత్రం భగవంతుని భావించకండి ఏటీఎం మిషన్కి మనకేమీ ఎమోషన్స్ ఉండవు ఏదో కార్డు పెట్టామా డబ్బులు తెచ్చుకున్నామో ఉండదు అలా కాకుండా ఒక తల్లిని అడిగినట్టు ఒక పిల్లవాడికి మనం పెట్టినట్టుగా ఆ యొక్క బంధం ఆ యొక్క రిలేషన్ అనేటువంటిది భగవంతుడికి మీకు ఉండాలి రైట్ అయితే ఇక్కడ ఎవరికైనా కోరికలు నెరవేరాలి అంటే కనుక మనం పాదరస లింగం కానీ లేదా లింగానికి కానీ అభిషేకం చేసినట్లయితే కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా చరలింగము అంటారు అంటే మనం ఒక బాక్స్లో పెట్టుకొని లింగాన్ని తీసుకొని చెప్తుంది శాస్త్రం అంటే అలాగ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ అభిషేకం చేసుకోవచ్చు మరి నేను తీసుకెళ్ళలేదండి కానీ మర్చిపోయిన వేరే వాళ్ళు ఎవరో తెచ్చుకున్నారు ప్రయాణాల్లో చూశాను దాని మీద అభిషేకం చేయొచ్చా ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తుంది అదేవిధంగా బిల్వ పత్రముతో కనుక అభిషేకం చేసినట్లయితే అప్పుల బాధలు చాలా త్వరగా తీరుతాయి మోక్షం లభిస్తుంది మనిషికి అనేటువంటి చెప్పడం జరిగింది బాగా సంపన్న పనులు అయితే కనుక మీరు పెద్ద పెద్ద వ్యాపారాల్లో సక్సెస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు లింగం కనుక మీకు స్తోమత ఉంటే అప్పులు చేసి మాత్రం పొరపాటును కూడా కొనకండి బంగారు లింగం కనుక ఉన్నట్లయితే లింగం తెచ్చుకుని దాని మీద కనుక నలభై ఒక్క రోజులు కనుక అభిషేకం భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే మళ్ళీ అక్కడ అనుమానంతో ఏమో లింగం కొన్నాను బంగారం పోని ఫలితం రాపోయిన బంగారం కొన ఫలితం వస్తుంది కదా ఇట్లాంటి ఆలోచనలతో చేయకండి ఎందుకంటే ఏమవుతుందంటే మనిషి ఎప్పుడు కూడా మనం ఏ రకంగా యద్భావం తద్భవతి అంటారు అంటే మనం ఏ భావనతో చేస్తే ఆ ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి భావన చాలా ముఖ్యం అంటే మీరు ఒకటే నేను ఇది చేస్తున్నాను పలానా శాస్త్రాల్లో ఉన్నాయి పలానా వాయు పురాణాలను చెప్పడం జరిగింది పలానా పురాణంలో చెప్పడం జరిగింది అంత గొప్పది అని చెప్పి చేయాలి అదేవిధంగా గంధముతో గనక చేస్తే పుణ్యం వస్తుందని ఒక్క దీపారాధన వల్ల అనేకమైనటువంటి దోషాలు పోతాయని శాస్త్రం చెప్పడం జరిగింది అదే రకంగా మీకు కొన్ని కొన్ని కొంతమంది కొన్ని కొన్ని సంకల్పాలు ఉంటాయి ఇప్పుడు సంతానం కలగట్లేదు ఉదాహరణకి గంధముతో గంధపు నీటితో గంధంతో అభిషేకం చేయండి వివాహం అవ్వట్లేదు చక్కగా మీరు చెరుకు రసంతో కానీ చక్కెరతో కానీ అభిషేకం చేయండి స్వామివారికి అదేవిధంగా చూడండి కొన్ని కొన్నిసార్లు శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి ఎర్రటి పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయండి అంటే ఎక్కువ పుష్పాలు తేలేము కదా అనుకుంటే నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు వేసి ఆ నీటితో అభిషేకం చేయండి ఈ రకంగా ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటుంటారో ఇప్పుడు చాలామందికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటాయి మీకు వీలున్నంత మీకు స్తోమత ఉన్నంత శివాలయాల్లో దీపారాధన కోసం అని చెప్పని నూనె దానంగా ఇవ్వండి మరికొంతమందికి ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని నడుస్తూ శని మహర్దశ నడుస్తూ శని సరైనటువంటి స్థితిలో లేకపోవడం వల్ల పనులన్నీ లేట్ అవ్వడము ఆలస్యం అవ్వడము రోగబారిని పడుతూ ఉంటారు రోగాలు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అటువంటి వారు కనుక చక్కగా మీరు శివాలయంలో కూర్చొని ఓం సర్వవ్యాధి ప్రసమని నివారణి అగ్రగణ్య నాశనీయ కలికల్మశనా లేదా క్రీమ్ అచ్చుతానంత గోవింద నామస్మరణ చేసుకుంటూ వీలున్నన్ని శివాలయాల్లో నువ్వుల నూనె స్వచ్ఛమైనటువంటి నూనె తీసుకొని శివాలయాల్లో దీపారాధన కోసం అని చెప్పి ఇచ్చేసాయండి టెంపుల్లో మీరే చూస్తారు లేదు నేనే స్వయంగా వెలిగిస్తానండి నేను ఎక్కువ ప్రమిదలు తీసుకెళ్ళి వెలిగిస్తానంటే చక్కగా వెలిగించవచ్చు అయితే ఒక విషయం ఏంటంటే మట్టి ప్రమిద ఒకసారి వాడినటువంటి మట్టి ప్రమిద మళ్ళా వాడకూడదు కొత్త ప్రమితితోనే చేసుకోవాలి లేదండి నేను చాలా దీని స్థితిలో ఉన్నాను అని అనుకుంటే వేరు అంటే అసలు రూపాయి కూడా లేని పరిస్థితిలో ఉన్నాను నాకు కొబ్బరికాయ కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఇంట్లో తినడానికి కూడా డబ్బులు లేవు అనుకునేటువంటి వాళ్ళ పరిస్థితి వేరు కానీ సంపన్న సంపన్నపరులైనట్లయితే డబ్బులు ఉన్నట్లయితే మట్టి ప్రమితాన్ని మళ్ళీ మళ్ళీ వాడకండి ఇదే తప్పు తెలియక చాలామంది దీపావళి రోజు కూడా చేస్తూ ఉంటారు పోయిన సంవత్సరం మట్టి ప్రమిదలు ఉన్నాయండి వాటిని వాడేస్తూ ఉంటారు అలా చేయకూడదు అని చెప్ చెప్తుంది శాస్త్రం కాబట్టి చేయండి అన్నిటికంటే ఈ కలియుగంలో పార్థివలింగానికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు కాబట్టి పార్థివలింగం చేసుకొని కూడా చేసుకోవడం చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ